హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెల్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక దయ్యం స్టోరీ చెప్పబోతున్నా. సో లెట్ స్టార్ట్. అనగనగా ఆకాష్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను ఎప్పుడూ మంచిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. అలాంటప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్నగారు అతనికి ఒక కొత్త బొంగరం తాడు కొని ఆకాష్కి ఇస్తాడు. అప్పుడు అసలు ఆకాష్కి బొంగరం తాడు అంటే ఏంటోనే కూడా తెలీదు. అప్పుడు వాళ్ళ స్నేహితులైన సోమేష్, రాజేష్ వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళి అడుగుతారు, అసలు బొంగరం అంటే ఏంటి, ఎలా వేయాలి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఆకాష్కి నేర్పిస్తారు. వాళ్ళ ముగ్గురు బొంగరాలు వేయడం నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు అందుట్లో చాలా బాగా వేయగలరు. ఇంకా ఆకాష్కి ఏముంది, తిరుగు లేకుండా ఎప్పుడు చూసినా అవే ఆడుతూ ఉండేవాడు. అప్పుడు ఒకరోజు అతను రాత్రిపూట చదువుకునేవాడు, అంటే రాత్రి నిద్రపోయే సమయంలో చదువుకుని పొద్దున్నే లేటుగా లేచేవాడు. అప్పుడు ఆకాష్ చాలా శ్రద్ధ పెట్టి చదివేవాడు. వాళ్ళమ్మ నాన్న వాళ్ళు అలా చదవకూడదని చాలాసార్లు చెప్పారు, కానీ ఆకాష్ ఆ మాటలన్నింటినీ పెడచెవ్వున పెట్టేవాడు. కానీ అతను ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ గెలుచుకున్నాడు. దానితో ఇంకెప్పుడు అలానే రాత్రిపూట్ల చదువుకోవడం, పొద్దున్నల్లా ఆడుకోవడం చేస్తూ అది ఆ రూల్లే అతను అలవాటుగా మార్చుకుంటాడు. అలాంటప్పుడు ఒకరోజు పొద్దున్నే లేచి పళ్ళు తోముకుని బొంగరాలు ఆడుకోవడానికి వెళ్తాడు. అప్పుడు బొంగరానికి తాడు చుట్టి ముందుకి వెళ్తాడు వేయడానికి. వేసేలోపే ఒక లారీ వచ్చి ఠక్కుమని ఆకాష్ని గుద్దేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడు ఆకాష్ ఆత్మకి శాంతి కలగాలని ఒక బంగారపు బొంగరం మరియు ఒక బంగారపు తాడు తయారు చేయించి సమాధి చేసేటప్పుడు పెట్టేస్తారు. అప్పుడు ఆ విషయం తెలిసిన సోమేష్, రాజేషులు పెద్ద అయిన తర్వాత దాన్ని ఎలాగైనా దోచేయాలని చెప్పి వాళ్ళు పెద్దయ్యేంత వరకు ఆగారు. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఆకాష్ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆకాష్ సమాధిని తవ్వి ఆ బొంగరం మరియు తాడు వాళ్ళిద్దరు ఒక్కొక్కటిగా తీసుకుంటారు. అప్పుడు దాంతో ఆకాష్ ఆత్మకి కోపం వచ్చి వాళ్ళిద్దరిని సమాధి దగ్గరికి లాక్కొచ్చేస్తారు. దానితో వాళ్ళిద్దరి పిల్లలు అక్కడికి వచ్చి ఎవరైతే తాడు తీసుకున్నారో, ఎవరైతే బొంగరం తీసుకున్నారో, వాళ్ళ ఏం తీసుకొచ్చారో వాళ్ళ ఇంటికి అవన్నీ తెచ్చేస్తారు. అప్పుడు ఇది వాళ్ళ అంటారు ఇలాగా ఆకాష్ తోటి, ఓ దయ్యమా, నీ బొంగరము తాడు తెచ్చేశాం, మా ఆయనను మాకు తిరిగి పంపించే మా ఇంటికి అని గట్టి గట్టిగా అరుస్తారు. అప్పుడు దానితో ఆకాష్, ఎంత ధైర్యం ఉంటే నా చిన్నటి స్నేహితులు మరియు నా గురించి నాకు ఇష్టమైన బొంగరాన్ని తీసుకువెళ్ళిపోతారా, అది నా సమాధిని తవ్వి తీసుకుపోతారా, నేను వాళ్ళని తినేస్తా అని చెప్పి వాళ్ళ ఆవిడలకు చెప్పి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు. దాంతో సోమేష్ భార్య, వద్దు అలా చెయ్యొద్దు, నేను మీకు బొంగరాలు ఇచ్చేస్తున్నాం కదా, నువ్వు అవి తీసుకుని సోమేష్, రాజేష్ని మా ఆయనని వెనక్కి పంపించే అని అరుస్తారు. దానితో ఆకాష్ వాళ్ళిద్దరినీ వదిలేసి అతని బొంగరాన్ని తీసుకు వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమనగా, ఎప్పుడూ మనం ఇంకోని వస్తువులు తీసుకోకూడదు. తీసుకుంటే ఇలానే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ యు లైక్ దిస్ హారర్ స్టోరీ, లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజిక్ ఆఫ్ క్రికెట్ ఛానల్. Thank you. Thanks for watching.